అబ్బా, ఊర్లో మా పాత ఇంట్లోనే అయితే బొచ్చడెలకలు ఉండేటి, చేయిన వటనిచ్చేటియే గావు. ఓ పారి మా నాయనమ్మ కొత్త చీరను పొట్టు పొట్టు కొరికేసి జాకెట్ ముక్క కూడా వనికి రాకుండా చేసినాయి. మా తమ్ముడేమో పరుపు కింద 100 రూపాయల నోటు దాచుకుంటే 10 ముక్కలు చేసింది. రోజుకో మనిషి దీనిని బియ్యం ఎక్కేస్తే ఈ ఇంట్లో మనుషుల లొల్లి కంటే ఎలకల లొల్లే ఎక్కువ ఉండేది. మనకు తెలిసి ఎలకలంటే గిట్లని చేస్తాయి అనుకుంటాం, కానీ బీహార్ పోలీసులు చెప్తుంటే ఏమో అనుకున్నాం. నీయంగానే పెద్ద పీపగాళ్ళున్నారు అక్కడ ఎలకరాజులు. ఆగ చూడుర్రి, బీర్ క్యాన్లకు పొక్కలు పెట్టి లోపల బీర్ మొత్తం గుంజేసినాయి. ఆడ తాగితే తంతం అనే పథకం నడుస్తుంది కదా, 2 ఏళ్ల సంది దొంగతనంగా అమ్ముతుంటే పట్టుకున్న బీర్ క్యాన్లను తీసుకొచ్చి గీ రూమ్లో పెట్టిర్రట. మొత్తం 11,000 బాటిళ్ళు. అర్రల దాచిన బీర్లు ఎట్లున్నాయో చూద్దామని డోర్ తీస్తే కాలు సీసాలు ఎక్కిరిచినాయి పోలీసులను. ఈ తీర్లో మందుకు మరిగినాయి మరి బీహార్ ఎలకరాజులు. బీర్లు గుంజి పడేస్తున్న ఎలకలను పడతందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టుకోవాలనేమో పోలీసులుగా.